చెప్పేది ఏముంది, కళ్ళతోడు చూస్తే స్టేడియం బద్దలైపోయింది. మా ఆర్టీసీ యూనియన్ తరఫున మా ప్రెసిడెంట్ గారు, మా మెంబర్స్ అందరం కలిసి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాము. మా ఫెడరేషన్ పెద్దలకు ధన్యవాదాలు. సీనన్న కూడా అందరికీ ఎన్నో మంచి పనులు చేసిండు, అవన్నీ యాద్ చేసుకుని మేము కూడా తరిస్తున్నాం. ఎంతో యూనియన్లకు విలువ తెచ్చిండు, అలాంటి నాయకుడు ఎల్లకాలం ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా చేసినాము, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఇక లెక్క పెట్టలేదు. కానీ ఇక మా కళా మతాలి మాకు అవకాశం ఇచ్చింది, చేసినాం. బోలా చేసినాం, భారీ ఇంటర్నేషనల్, ఇప్పుడు ఒక టైగర్ నాగేశ్వరరావు చేస్తున్నాం, చాలా చేసినాం. ఈరోజు మేము చెప్పేది ఏం లేదు, ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానల్ లైవ్ పెట్టారు, చూస్తున్నారు. ఈరోజు మంత్రివర్యుల బర్త్డే ఫిలిం ఇండస్ట్రీ తరపు నుంచి చేయడం జరిగింది. అది స్పెషల్గా రిక్వెస్ట్ చేసి మరి అన్న, మీలాంటి మంత్రి గారు బర్త్డే చేయడం మాకు అవకాశం ఇవ్వండి, మా టాలీవుడ్ ఇండస్ట్రీకి పేరు వస్తుంది, మీ బర్త్డే మేము చేస్తామని. ఎంత ఖర్చు అయినా కూడా మొత్తం మన కళాకారులందరూ ఏకమయ్యి ఈరోజు చాలా గ్రాండ్గా ఒక తెలంగాణ స్టేట్లోనే మంత్రివారికి బర్త్డే చేసినంత ఇంతవరకు ఏ మంత్రికి జరగలేదు. అది మేము ఒక అభిమానులుగా, ఒక సీనన్న అనుచరుడుగా, ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్గా చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. చాలా ఉన్నాయమ్మా, ఒకటి లేదు. ఇక సీనన్న అంటేనే సేవాగుణం, ప్లస్ ఇక కేసీఆర్ సార్ తర్వాత సీనన్న ఎక్కువ చెప్పాల్సింది ఏం లేదు. బట్ ఈ బర్త్డే వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అయింది, ఇండియా మొత్తం తెలిసిపోయింది. మంత్రి గారి బర్త్డే ఇంత గ్రాండ్గా చేస్తారు సినిమా వాళ్ళు అనేది, టోటల్ ఆల్ ఇండియాలో సినిమా వాళ్ళు ఒక మంత్రి గారి బర్త్డే కూడా ఇంత గ్రాండ్గా చేస్తారు అనేది ఇండియాకి తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు.